ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేయబోతుంది ఇక రేపు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ముందుగా ఈ జిల్లాల్లో రైతులకు డబ్బులు వస్తాయని ఇక ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు కూడా డబ్బులు జమ చేస్తామని ఇన్ని వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించి దాని ప్రకారం రైతులకు ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు విడుదలవుతుందని ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రేపు ఉదయం సచివాలయంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ఉంటుందని ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రెండు కేబినెట్ మీటింగ్లు అయితే జరిగాయి ఆ క్యాబినెట్ మీటింగ్ లో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ కాని మనకిప్పుడు మళ్ళీ కూడా మూడోసారి కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ నెలలో ఇక ఈ క్యాబినెట్ మీటింగ్లో తప్పకుండా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ రాబోతుందని సమాచారం అయితే వచ్చింది ఇక రైతులకు మనకు ఎప్పటి నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదలవుతుంది ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలుసుకున్నాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో మన ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువస్తాము ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల స్థానంలో అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారు ఇక ఈ హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి నిధుల విడుదల కావలసి ఉన్నా కూడా కొన్ని కారణాల చేత ఈ యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదల ఆలస్యమైంది ఇక ఖరీఫ్ సీజన్ అయితే ఉంది ప్రస్తుతానికి ఖరీఫ్ సీజన్ నడుస్తుంది ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికే ఈ నెలలో మనకు రెండు కేబినెట్ మీటింగ్లు జరిగాయి ఇక ఈ రెండు కేబినెట్ మీటింగులలో కూడా ఎక్కడా కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు కానీ మనకు ఇప్పుడు రేపు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నట్లు సమాచారం అయితే అందింది ఇక తప్పకుండా ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు విడుదలవుతాయని చెప్పటం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలు అంటే రెండు పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఇరవై రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి వేస్తామన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డబ్బులు ఇవ్వలేదు కానీ కేంద్ర ప్రభుత్వం రెండు విడతల డబ్బులను ఈ సంవత్సరానికి సంబంధించి విడతలు చేసింది పిఎం కిసాన్ కి సంబంధించి పథకానికి ఈ యొక్క విడత తొలి విడత అంటే పదిహేడో విడత డబ్బులు అన్నమాట పిఎం కిసాన్ పదిహేడో విడత కింద తొలి విడత రెండు వేల రూపాయలు ఇచ్చారు ఈ సంవత్సరానికి సంబంధించి రెండో విడత అంటే పద్దెనిమిదో విడత కింద రెండో విడత డబ్బులు రెండు వేల రూపాయలు మొత్తం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆరు వేల రూపాయల్లో మనకు నాలుగు వేల అయితే ఇప్పటికే విడుదల చేసింది పదిహేడో విడత రెండు వేల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చారు ఇక మొన్న అయితే ఐదో తారీఖు నుంచి కూడా రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాలో ఆరు వేల రూపాయలలో నాలుగు వేల రూపాయలైతే ఇప్పటికే ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇంకా రెండు వేల రూపాయలు మాత్రమే పెండింగ్ లో ఉందన్నమాట ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ నిధులైతే విడుదల కావాల్సి ఉంది ఇక ఈ తొలి విడతలో నిధులు ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించి రైతులకు ఇబ్బంది లేకుండా పిఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల అయితే విడుదల చేశారు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి అన్నదాత కిసాన్ రెండు కలిపి ఇవ్వాలి ఇక ఈ లెక్కల్లో చూసుకుంటే తీసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే పదకొండు వేల రూపాయలు ఒక్కొక్క రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం జమ చేయాల్సి ఉందన్నమాట ఇక ఈ నిధుల విడుదలకు కిసాన్ కేంద్ర ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు విడుదల చేసింది కాబట్టి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల విడుదల చేసి మొత్తం పదకొండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి ఈ దీపావళి తర్వాత విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రేపు దీని మీద అధికారిక ప్రకటన అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయబోతున్నారు ఒకవేళ గనక ఈ కేబినెట్ మీటింగ్ లో గనక ఈ యొక్క పథకం గురించి మనకు చర్చించకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరమే ఈ పథకం అవుతుంది అది కూడా ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు నవంబర్ నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టబడుతున్నారు ఇక మన ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు అయిపోయినప్పటికీ మనకు పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టలేదు కేవలం పన్నెండు రోజులకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇక పూర్తి స్థాయి బడ్జెట్ అనేది నవంబర్ నెలలో ఖచ్చితంగా ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఆశలు అయితే ఉన్నాయన్నమాట ఇక రేపు జరిగేటటువంటి మీటింగ్ లో అన్ని పథకాల గురించి ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ కు సంబంధించినటువంటి పథకాల గురించి చర్చించే అవకాశం అయితే ఉంటుంది సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి ఈ అన్నదాత సుఖీబావా రైతులందరూ కూడా పెట్టుబడి సహాయాన్ని అందించే పథకం కాబట్టి ఖచ్చితంగా ఈ ఖరీఫ్ సీజన్ కి రావాల్సినటువంటి పెట్టుబడిని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక్కొక్క రైతుకి పదకొండు వేల రూపాయలు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు రేపు ఖచ్చితంగా అధికారిక ప్రకటన అయితే చేస్తే ప్రతి రైతు ఖాతాల్లోకి పదకొండు వేల అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విడుదల చేస్తాయి ఇక దీంతో పాటుగా మొన్న కురిసినటువంటి వర్షాలకి ఎవరైతే పంట నష్టపోయారో ఆ రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారు కాబట్టి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైనా వస్తాయి ఒకవేళ అన్నదాత సుఖీభవ డబ్బులు రాకపోయినా వాయిదా వేస్తే పంట నష్ట పరిహారం డబ్బులైనా గానీ మీకు రైతుల ఖాతాల్లోకి రావటం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోండి ఈ కేవైసి ఎన్పిసిఐ లింకు అలానే ఈ క్రాఫ్ట్ అన్ని కూడా నమోదు చేసుకోండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి అయితే మీరైతే డబ్బులు పొందండి రేపైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను